నెక్స్ట్ ఏమైందంటే మనకి గ్రేట్ డిప్రెషన్ వచ్చింది. గ్రేట్ మనకి
గ్రేట్ డిప్రెషన్ ద్వారా అప్పట్లో చాలా కంట్రీస్ కూడా ఎకనామికల్ గా లాస్ అయింది. అందులో వియత్నాం కూడా ఎకనామికల్ గా నష్టపోయింది. అంతే ఈ నైజీరియా కూడా ఎకనామికల్ గా చాలా నష్టపోయింది. ఈ నైజీరియా అది బ్రిటిషర్స్ కి అగ్రెసివ్గా ఫైట్ చేశారు. ఆ తర్వాత 1945లో ఈ నైజీరియా ప్రజలు ప్రొటెస్ట్ చేశారు. ఎందుకంటే నైజీరియా ప్రజలు వాళ్ళు ఎందుకు ప్రొటెస్ట్ చేశారంటే వాళ్ళు నైజీరియా ప్రజలు ప్రొటెస్ట్ చేశారు. ప్రజలు ఇంకా ట్రేడ్ యూనియన్స్ వాళ్ళందరూ కలిసి వీళ్ళు 1945న వీళ్ళు ప్రొటెస్ట్ చేశారు. నెక్స్ట్ వీళ్ళు రీజనల్ పార్టీస్ని వీళ్ళు ఫామ్ చేసుకున్నారు. ఏ పార్టీస్? రీజనల్ పార్టీస్ని ఫామ్ చేసుకున్నారు. 1950స్లో ఈ రీజనల్ పార్టీస్ని ఫామ్ చేసుకున్నారు. అవేమంటే అంటే ద కన్జర్వేటివ్ పీపుల్ కాంగ్రెస్ ని వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఇది నార్త్ లో ఇది ద కన్జర్వేటివ్ నార్థన్ పీపుల్ కాంగ్రెస్ ని వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. అదేం పార్టీ? అగైన్ ద కన్జర్వేటివ్ నార్థన్ పీపుల్ కాంగ్రెస్. అదే ఈస్ట్ లోనేమో వీళ్ళు పార్టీని ఈస్ట్ లోనేమో ఈ పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. ఈస్ట్ లోనేమో ద నేషనల్ కౌన్సిల్ ఆఫ్ నైజీరియా టు ద కెమరూన్స్ అనే ఒక పార్టీని ఈస్ట్ లో ఏర్పాటు చేసుకున్నారు. అదే వెస్ట్ లోనేమో ద యాక్షన్ గ్రూప్ అనే ఒక పార్టీని వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. నెక్స్ట్ ఏంటిదంటే ద ఇండిపెండెన్స్ అండ్ వీక్ డెమోక్రసీ గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. ద ఇండిపెండెన్స్ అండ్ ద వీక్ డెమోక్రసీ. ఇది ఇందులో ఏమైందంటే మనకి 1963 అక్టోబర్ 1 నైజీరియా వాళ్ళకి ఫ్రీడమ్ వచ్చింది. ఎప్పుడు వచ్చింది? 1963 అక్టోబర్ 1 వీళ్ళకి ఫ్రీడమ్ వచ్చింది. కానీ వీళ్ళకి సరిగ్గా రూల్ చేసుకోవడం రాలేదు. ఓకే, వాళ్ళకి డెమోక్రటిక్ గవర్నమెంట్ ని ఫామ్ చేసుకోవడం ఇక్కడ ఉన్నటువంటి నైజీరియా పీపుల్ కి రాలేదు. కాకపోయేసరికి వెళ్ళే ఏమైందంటే వీళ్ళకి మంచిగా రూల్ చేసుకోవడం రాలేదు. తర్వాతకి వీళ్ళకి ఈ నైజీరియాని రూల్ చేయమని మిలిటరీ వాళ్ళు అపాయింట్ చేశారు. మిలిటరీ రూల్ని స్టార్ట్ చేశారు. ఈ మిలిటరీ వాళ్ళు సరిగ్గా రూల్ చేయలేదు. వీళ్ళు బ్రైబ్స్ తీసుకున్నారు, అంటే లంచాలు తీసుకున్నారు ప్రజల నుంచి. ఇంకా ఈ మిలిటరీ వాళ్ళు హ్యూమన్స్ అందరినీ కూడా ఈక్వల్గా చూడకుండా డిస్క్రిమినేషన్ చేశారు. కాబట్టి ఈ విధంగా ఈ మిలిటరీ వాళ్ళు అసలుకి మంచిగా చూసుకోలేదు ఈ నైజీరియా ప్రజల్ని. నెక్స్ట్ మిలిటరీ వాళ్ళు మిలిటరీ రూల్కి సపోర్ట్ ఇచ్చిన కంట్రీ ఏంటిదంటే మల్టీనేషనల్ కంపెనీస్ ఈ మిలిటరీ రూల్కి సపోర్ట్ ఇచ్చింది. నెక్స్ట్ ఏంటిదంటే 1999లో డెమోక్రటిక్ గవర్నమెంట్ని ఫామ్ చేశారు. ఎప్పుడు 1999లో డెమోక్రటిక్ గవర్నమెంట్ని ఇక్కడ నైజీరియాలో ఫామ్ చేసుకున్నారు. 1950స్లో 1950స్లో ఏమైందంటే ఈ డెమోక్రటిక్ మనం ఎప్పుడు 1999 డెమోక్రటిక్ గవర్నమెంట్ ఫామ్ అయింది అనుకున్నాం. 1950స్లో ఏమైందంటే నైజీరియాలో కొన్ని న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి. ఈ న్యాచురల్ రిసోర్సెస్ 1950స్లో ఇక్కడ నైజీరియా రివర్కి సరిహద్దు ప్రాంతంలో మనకి ఎక్కువగా ఆయిల్ రిసోర్సెస్ ఉన్నాయని వీళ్ళకి తెలిసింది. కాబట్టి ఈ ఆయిల్ రిసోర్సెస్ని డచ్చల్ కంపెనీ వాళ్ళని తవ్వకాలు చేయండి అని డచ్చల్ కంపెనీ వాళ్ళకి అప్పచెప్పారు. ఈ డచ్చల్ కంపెనీ వాళ్ళు ఎకనామికల్గా ఎఫెక్ట్ అవుతుందో లేదో అని ఆలోచించకుండా, ఎకనామికల్గా ఏం ఎఫెక్ట్ ఉంటుందని ఆలోచించకుండా వాళ్ళు అక్కడ ఆయిల్ తవ్వకాలని ప్రారంభించడం స్టార్ట్ చేశారు. ఆయిల్ తవ్వకాలని స్టార్ట్ చేశారు. అటు పక్కనున్ననే ఒక అటు పక్కన సైడ్ ఆ పక్కనున్న కొంత ప్లేస్ ఒక ఫారెస్ట్ ఉంది దాని పక్కన. అదేంటంటే మాంగ్రోవ్ ఫారెస్ట్. ఈ మాంగ్రోవ్ అనే ఫారెస్ట్ ఉంది. ఈ ఫారెస్ట్ మాంగ్రోవ్ ఫారెస్ట్ అనే ఫారెస్ట్ ఉంది. ఈ మాంగ్రోవ్ ఫారెస్ట్ ఏమైందంటే అక్కడ కొంచెం వేస్ట్ ఆయిల్ ఉంది. ఈ వేస్ట్ ఆయిల్ ఆ మాంగ్రోవ్ ఫారెస్ట్లోకి వెళ్ళడం ద్వారా ప్లాంట్స్కి ఆయిల్ మంచిదా, వాటర్ మంచిదా? వాటర్ మంచిది. కాబట్టి ప్లాంట్స్కి ఏం మంచిది? వాటర్ మంచిది. వాటర్ మంచిది కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే ఆయిల్ వస్తే డిఫారెస్టేషన్ అయింది. కాబట్టి ప్లాంట్స్ నష్టపోయింది, అక్కడ ఉన్నటువంటి ఆయిల్ అంతా స్ప్రెడ్ అయ్యేసి యానిమల్స్ కూడా నష్టపోయింది. చాలా కారణం అందరూ కూడా నష్టపోయారు.
క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని కూడా చెప్పారు. ప్రజలు ఏమన్నారంటే, మా డెల్టా ప్రజల్ని మీరు ఆలోచించండి, మా ప్రజల్ని మమ్మల్ని మీరు కొంచెం ఆలోచించండి, మాకు కనీసం కొంచెం కంపెన్సేషన్ కూడా కావాలి, కంపెన్సేషన్ కల్పించండి, ఇవ్వండి అని వీళ్ళు ఫైట్ చేశారు. కెన్ సారో వివాని ఈయన ఏం చేసిందంటే ప్రజలకి సపోర్ట్ ఇచ్చి ఫైట్ చేసిండు కెన్ సారో వివాని. ఓకే, ఈయన ఈ ప్రజలకి సపోర్ట్ ఇచ్చి ఫైట్ చేసిండు, ఇంకా మిలిటరీ రూల్కి ఎగ్నెస్ట్ ఫైట్ చేసింది కాబట్టి మిలిటరీ వాళ్ళు కెన్ సారో వివానిని లింక్ చేశారు, అంటే ఎగ్జిక్యూట్ చేసేసారు, విడదీసి చంపేశారు. నెక్స్ట్ ఇప్పుడు మనం డెమోక్రటిక్ గవర్నమెంట్ని 1999లో ఫామ్ చేశారు. డెమోక్రటిక్ గవర్నమెంట్ అంటే ఆఫ్ ద పీపుల్ ఫర్ ద పీపుల్ బై ద పీపుల్. ఓకే, నెక్స్ట్ ఇప్పటికి కూడా వీళ్ళ మధ్య గొడవ జరుగుతూనే ఉంది. దిస్ ఈస్ అబౌట్ నేషనల్ లిబరేషన్ మూమెంట్ ఇన్ ద కాలనీస్. థ్యాంక్ యూ, బాయ్.